కోవిడ్ మూలంగా చాలా రోజులుగా మూతపడిన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. బుధవారం చాలా చోట్ల స్కూళ్లు తెరిచినప్పటికీ విద్యార్థులు సరిగ్గా హాజరు కాలేదు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని దాదాపు అన్ని గ్రామ పంచాయతీలలో బుధవారం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. అన్ని గ్రామ పంచాయతీల సిబ్బంది పరిశుభ్రంగా పాఠశాలను తీర్చిదిద్దడం, ఈ రోజు బడికి హాజరైన విద్యార్థులకు భౌతిక దూరాలను పాటిస్తూ మాస్కు తప్పనిసరిగా ధరించే విధంగా అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థికి మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి విద్యార్థికి పల్స్ రేటు పరీక్షించారు. ఎంపీటీఓ చలపతిరావు, మేజర్ పంచాయతీ కార్యదర్శి పూనెం శరత్, సర్పంచ్ వాంకుడొత్తు జగన్, కోఆప్షన్ సభ్యులు బత్తిని రామూర్తిగౌడ్, బాలాజీపేట పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ తదితరులు ఆయా ప్రాంతాల్లోని పాఠశాలలను పర్యవేక్షించారు. రెండు లేని వాడు ఇప్పుడు పెట్టుకోండి రా ఇచ్చింది బాబు. అరే మీరు పెట్టుకున్న మాస్క్ మీరే పెట్టుకోవాలి, ఎవరికి ఇవ్వద్దు. ఇవ్వద్దు పెట్టు, ఇంకెవరికి పక్క వారికి ఇచ్చారు అమ్మా. మీకు ఉన్నటువంటి వయలు అలా ఎక్కడ చదవాలి అంటే మీరు ఎక్కువగా చదవలేకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు జీ గడ్ పెట్టుకుంది, ఇది జీ గడ్